కుండా ఈ కేసు దర్యాప్తు పూర్తవుతుందండి. ఇన్వెస్టిగేషన్ గురించి నాకు తెలుసు, మీకేం తెలుసు, లెక్కలు తెలుసు మీకు, ఇంకా లోతుకెళ్తే దొంగ లెక్కలు రాయటం తెలుసు మీకు, మీకేం తెలుసు, నాకు తెలుసు దర్యాప్తు ఎలా ఉంటుందో. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన శ్రీమతి భారతి రెడ్డి గారిని విచారణ చేయకుండా సిబిఐ ఎస్ వీఆర్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ అని చెబుతారండి. ఇందులో అవినాష్ రెడ్డిని ఇంకా తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదు, ఉంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఈ కేసులో. మీరు తొందరపడి కోకిల ముందే కూస్తుంది, కోకిల కూయటానికి సమయం రాలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరెందుకు తొందరపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను సెంటిమెంట్స్ అంట, చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి ఏ రకమైన చెడ్డ పేరు రాకూడదని చెప్పి అవినాష్ రెడ్డి గారి వారి కుటుంబం మూడేళ్లుగా ఈ ఇబ్బందులు దిగంబెంగుతున్నారంట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? దొంగే దొంగ దొంగని అరిచినట్లున్నది. ఏమీ లేకపోతే సజ్జల రామ్సింగ్ని ఎందుకు కార్నర్ చేశారు? ఆఫీసర్ హూ ఇన్వెస్టిగేటెడ్ దిస్ కేస్ ఎర్లియర్, అంతకుముందు దర్యాప్తు చేసిన అడిషనల్ ఎస్పీ రామ్సింగ్ని ఎందుకు వెంటాడారు మీరు? రామ్సింగ్ మీద ఎందుకు కేసు పెట్టారు మీరు? ఎందుకు అతన్ని వెంటాడి వేటాడి అరెస్టు చేయాలని ఎందుకు మీ లోకల్ పోలీస్ సాయంతో అతన్ని ఇబ్బందులు పెట్టారు? తెలియదనుకుంటున్నారా? సిబిఐకి తెలియదనుకుంటున్నారా? దీని వెనక ఎవరున్నారో తెలియదనుకుంటున్నారా? అన్ని ఆటలు కూడా తొందరలోనే బయటపడతాయని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి బృందానికి నేను తెలియజేస్తున్నా, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఒక్కటి సమాధానం చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ కేసులో సిబిఐ కావాలని అడిగింది నిజమే కదా? అడిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో నుంచి ఆ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు నోరు తెరిచారా? నేను ఇదే అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి గారు నోరు తెరవాలా? వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? పోనీ ఆ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకి ఏమి ఫోన్ వచ్చిందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలా ముఖ్యమంత్రి గారు? ఆయన దగ్గర ఉన్న సమాచారం రాష్ట్ర ప్రజలకు చెప్పడట? ఆయన తెలుసుకున్న సమాచారం రాష్ట్ర ప్రజలకు చెప్పడట? ఆయనకు తెలిసిన సమాచారం రాష్ట్ర ప్రజలకు చెప్పడట? పత్రికలు జనం మాత్రం ఈ కేసు లేదని ఒప్పుకోవాలట? ఇది నిజమా? ఇది సబబా మీరు అడగటం? సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆనాడు హైకోర్టులో వేసిన అఫిడవిట్ సిబిఐ దర్యాప్తు అక్కర్లేదన్నారు, ఎందుకన్నారు అక్కర్లేదని? అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేస్తారనే కదా, మీ మెడకు కూడా చుట్టుకుంటుందనే కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ సేఫ్ ఇన్ దిస్ కేస్. ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఈ కేసు ఇన్ని మలుపులు తిరగటానికి కూడా కారణం ముఖ్యమంత్రి గారే. మీరే దాన్ని హైకోర్టులో వేసి వెనక తీసుకున్నారు, మీరే సిబిఐకి సహకరించొద్దని మీరు లోకల్ పోలీసులకు చెప్పుంటారు, లేకపోతే సిబిఐని చూచి లోకల్ పోలీసు భయపడతారండి, మాకు తెలీదా? అటువంటిది యథేచ్ఛగా సిబిఐ మీద సిబిఐకి డ్రైవర్ని కూడా దొరకకుండా చేశారు, అడుగడుగున సిబిఐని ఇబ్బంది పెట్టారు, తెలీదా? ఆ రోజున అవినాష్ రెడ్డి గారి తల్లిగారు ఏదో ఒంట్లో నలతగా ఉందని కర్నూలు ఆసుపత్రిలో జరిగితే ఆసుపత్రిలో డ్రామా ఏంటి? ఆ రోజు సిబిఐని ఎంత భయపెట్టారు, ఆ కర్నూలు ఎస్పీ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టి సిబిఐ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే సిబిఐ మర్చిపోతుందా? భారతదేశ వ్యాప్తంగా సిబిఐ ఉనికిని కాపాడుకోదా?
ఈ కేసు మీరు అంటున్నారు మచ్చుతున్నక నేను అంటున్నాను ఈ కేసు సిబిఐకి ఒక ఛాలెంజ్ అంటున్నాను నేను వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు సిబిఐకి ఒక ఛాలెంజ్ ఇట్ హస్ టు గెట్ ది రియల్ అక్యూజర్ టు బుక్ అసలు సిసలైన హంతకులను చట్టానికి పట్టించాలి సిబిఐ వెనకడుగు వేసే క్వశ్చన్ లేదు ఎందరు ఇంటర్ఫీర్ అయినా ఎవరెవరు ఇంటర్ఫీర్ అయినా వెనకడుగు వేసేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇందులో మీరు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవటానికి రాష్ట్రపతులకు తెలీదా అందుకే నేను అడుగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మొన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్లు అన్నీ అబద్ధాలు మీరు చెప్పినన్ని కూడా అభూత కల్పనలు మీరు కోర్టులో ఒక అడ్వకేట్ లాగా ముద్దాయిల తరఫున మాట్లాడినారు మీరు ప్రభుత్వం తరఫున జీతం తీసుకొని ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేయవలసిన మీరు పత్రికా సోదరులారా ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేయవలసిన మీరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సపోర్ట్ చేయవలసిన మీరు ఒక ముద్దాయిల బృందానికి సపోర్ట్ చేస్తున్నారు మీరు సలహాదారుడిగా ఉండటంలో అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా సలహాదారుడిగా ఒక క్షణమైనా కొనసాగే నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ కాల్ ఓఎస్డి ఫోన్ నుంచి సీఎం గారు అటెండర్ నవీన్ ఫోన్ నుంచి భారతిరెడ్డి గారు మాట్లాడితే దాన్ని మీరు ఎలా దాస్తారు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది ఈ హత్య కేసు మొత్తం బయటకు రావాలి కదా